భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో బెల్ట్ షాపుల యజమానులు మందు బాబులను లూటీ చేస్తున్నారు. ఎక్కడా కని విని ఎరుగని రీతిలో 50 రూపాయలు అధికంగా తీసుకుంటున్న అధికారులు స్పందించడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు తంబర్ల నరసింహారావు ప్రశ్నించారు. ఎక్సైజ్ అధికారులు మద్యం షాపుల యజమానులు కుమ్మక్కై ప్రజల డబ్బును దోచుకుంటున్నారని ఆరోపించారు. బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు దేవరకొండ నిర్మల, మహిళా కార్యదర్శి సన్నపల్లి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జేబీ జులూర్పాడు మండలంలో బెల్ట్ షాపులు అనేది వీధికి ఒకటి ఏర్పడుతున్నాయి. వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి బీఎస్పీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు ఎవరు చూసినా జులూర్పాడు మండల వ్యాప్తంగా కష్టపడే వ్యక్తులే ఉన్నారు. వారు పొద్దాగల కూలికి వెళితే వచ్చేది 300 రూపాయలు. ఆ 300 రూపాయల షాపు కాడికి వెళ్తే 120 రూపాయలకు ఒక క్వార్టర్ వస్తుంది. అదే బెల్ట్ షాపులో అయితే 150 రూపాయలు ఆ క్వార్టర్కి తీసుకుంటున్నారు. అది వాళ్ళు 150 రూపాయలు తీసుకొని వీళ్ళు తీరా ఇంటికి వచ్చేసరికి 150 రూపాయలే మిగులుతున్నాయి. అందులోనే ఇప్పుడు చూస్తే నూనె రేట్లు అధికంగా పెరిగిపోయాయి. ఇంట్లో ఎట్లా వెళ్ళాలా, ఫ్యామిలీ ఎలా తినాలా, ఏం తినాలా అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. కనుక ఈ బార్ షాపులో ఈ బెల్ట్ షాపులన్నింటినీ తీసేసి బార్ షాపులోనే క్వార్టర్లు అమ్మే విధంగా చర్య తీసుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ చూసుకుంటే మండల వ్యాప్తంగా చూసుకుంటే బడికి ఒకటి, బడి సందుల్లో ఒకటి, గుడి సందుల్లో ఒకటి వెలిసిన పరిస్థితులు ఉన్నాయి బెల్ట్ షాపులు. కనుక వాటిని స్థానిక సంబంధిత అధికారులు వాటిపై చర్యలు తీసుకొని వాటిని నిలిపివేయాల్సిందిగా మేము బీఎస్పీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.